డబ్బులు ఎంతండి? 350. రెండు వేల నోటా? చిల్లర్లేదు మేడం, ఉంచుకో. ఏమైపోయాడు? ఎక్కడున్నా సరే ఈ పాటికి డోర్ సౌండ్కి మహేష్ బాబులా పరిగెత్తుకుంటూ వచ్చి నా మీద పడాలి. వాట్ హాస్ హ్యాపెన్ టు మై సోల్మేట్? మేబీ ఐ నీడ్ టు అపాలజైజ్. బడ్డి, ఐఎమ్ సో సారీ. ఐ నో నేను నిన్ను వదిలి వెళ్లకుండా ఉండాల్సింది, బట్ తప్పలేదు. చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ అంటే అవుట్ ఆఫ్ సిటీ వెళ్లాల్సి వచ్చింది. అక్కడికి వెళ్ళినా సరే నా మనసంతా ఇక్కడే ఉంది. నువ్వు ఎంత ఒంటరిగా ఫీల్ అయి ఉంటావో, నన్ను ఎంత మిస్ చేసుంటావో ఐ కెన్ అండర్స్టాండ్, బికాజ్ ఈవెన్ ఐ ఫెల్ట్ ద సేమ్. అందుకే ప్రాజెక్ట్ ఇంకా కంప్లీట్ కాకపోయినా బాస్ దగ్గర ఫోర్స్ఫుల్గా పర్మిషన్ తీసుకొని నీ కోసం వచ్చేసా తెలుసా? నేను చేసిన తప్పుని క్షమిస్తావని కోరుకుంటూ, నీ మమ్మ అభిజ్ఞ. హాయ్ అంకిల్, ఇంట్లో అందరు ఎలా ఉన్నారు? ఆంటీ, పిల్లలు, మీరెలా ఉన్నారు? ఏం కావాలి? రెండు మొన్న ఇచ్చాక. నేను వచ్చింది రెంట్ గురించి కాదు, మరి మీ కుక్క గురించి. దాన్ని ఎలా పడతారో వదిలేస్తారా? చూసుకోరా, అది నిన్న మా ఇంటి ముందరా పోచేసి తోకూపుకుంటా పోయింది. ఎప్పుడు చూడు బావు 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 అని అరవడమే. ఓ పూజ చేసుకోనీదు, పడుకోనీదు, మా కర్మ ఏ పని చేసుకోనీదు. అంకిల్, మీరు ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నారు? ఐ డోంట్ నో హర్. మీ కుక్కనే, బ్రౌన్ కలర్ లో ఉంటుంది. అది కదుగో, అదే 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 అదా, అది కుక్క కాదు. మరేంది? నా కొడుకు, పేరు బడ్డి. ఏదైతే నేను మీ కుక్క చేస్తున్న పనుల గురించి చెప్తున్నా. అదిగో మళ్ళీ కుక్క అంటున్నారు, అది కుక్క కాదు బడ్డి. నేను కుక్కను కుక్కనే పిలుస్తా. హాయ్ అంకుల్, ఎలా ఉన్నారు? ఏమైంది? అయితే ఇప్పటి నుంచి మిమ్మల్ని శేఖర్ అంకుళ్ళు అని పిలవను, మనిషి అంకుళ్ళు అని పిలుస్తా. ఏమైంది? ఏం లేదే, పాపం మన బడ్డిగాడు ఈ మనిషి అంకుల్ ఇంటి ముందుకెళ్లి సుస్సు పోసాడు. దానికి మనిషి అంకుల్ మన ఇంటి ముందుకు వచ్చి మనిషేసాలు వేస్తున్నాడు. ఇదిగో ఇంకోసారి మనిషి అంకుల్ అంటే బాగా చెప్తున్నా. మరి మా బడ్డిగాడిని కుక్క అన్నప్పుడు ఏం లేదా? ఎక్కువ మాట్లాడే ప్లాట్ ఖాళీ చేపించేస్తా. ఐఎమ్ శేఖర్, ప్రెసిడెంట్ ఆఫ్ దిస్ అపార్ట్మెంట్. అయితే ఏంటి? ఐఎమ్ ఖలీసీ, మదర్ ఆఫ్ డ్రాగన్స్. ఎందుకే నెలకు ఒకసారి వాడితో గొడవ పడతావు? వాడే వచ్చాడు అరుస్తుంది పోస్తుంది అనుకుంటూ. అరే వై కాంట్ హీ జస్ట్ అండర్స్టాండ్? నీ కుక్కలంటే ఇష్టమని ప్రపంచ అదే నీకు అవి ఇష్టమని ప్రపంచంలో అందరికి ఇష్టం ఉండాలని లేదు కదా. ఇలా దానికోసం గొడవ పడే ఇంట్లో నుంచి కూడా బయటకు వచ్చేసావు. ప్లీజ్ మా, వాడంటే నాకు చాలా ఇష్టం. మన ఇంట్లోనే ఒక కొంచెం ప్లేస్ ఇద్దాం చాలు. హీ విల్ అడ్జస్ట్ కొంచెం ప్లేస్, చిన్న ఒక మూల. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నువ్వు ఇంటికి ఒక వరుసగాన్ని తెచ్చి అమ్మా నేను వాడిని పెళ్లి చేసుకుంటా, వాడు ఇల్లరికంగా ఇంట్లోనే పడుంటాడు అని చెప్పి నా ఒప్పుకుంటా, కానీ ఇలా కుక్కల్ని పిల్లిని ఇంటికి మాత్రం రానివ్వదు. ఏమవుతుంది మా రానిస్తే? మనలానే ఇంట్లో ఉంటుంది. నాన్న మీరని చెప్పొచ్చు కదా. పాపం ఒప్పుకోవచ్చు కదే. దానికి ఫుడ్ మీరు కొని పెడతారా? వాకింగ్లకి మీటింగ్లకి మీరు తీసుకెళ్తారా? దాన్ని బాగా ఒకరు చూసుకోవడానికి ఎవరో ఒకరు ఏడవాలి కదా. లేదు లేదు, అందరు నా నెత్తి మీదనే పడండి. ఉన్న ఇద్దరు పిల్లల్ని చూసుకోవడానికి మీ వల్ల అవ్వట్లేదు, మళ్ళీ కుక్కోటి. నేను చూసుకుంటామ్మా నా డబ్బులతో. ఇంకొన్ని రోజుల్లో జాబ్ ఎలాగో వచ్చేస్తుంది కదా, నేను చూసుకుంటామ్మా ప్లీజ్. అయినా సరే దాని బొచ్చి ఇల్లంతుంటే ఎవరు క్లీన్ చేస్తారు? నేను. పొద్దునే ఇద్దరు ఆఫీసులకు వెళ్ళిపోతారు, వేగాల్సింది నేను. అమ్మా ఇదే నీ ఫైనల్ డెసిషనా? అవును. ఓకే దెన్, గుడ్ బై. సరే తొందర. ఎందుకే దిర్గ తీస్తున్నావు? బడ్డిగాడు బయటికి వెళ్ళిపోతాడు. పద డోర్ దగ్గరకేసావా? అది వెళ్ళిపోతుంది. వేసా. డోర్ దగ్గరకేసావా? అది బయటికి వెళ్ళిపోతుంది. వేసాను. డోర్ దగ్గరకేసావా? అది వెళ్ళిపోతుంది. అది ఫ్రిడ్జ్ డోరే. నీ వా.
మంచి వాడే మన బడ్డి. ఏ అదే మనదు. ప్రతిసారి మీ అమ్మ చెప్తేనే వింటావా? నేను చెప్తే వినవా బడ్డి? నువ్వు గాలి పీల్చుకునే స్టైల్ అంటే నాకు ఇష్టం. ఐ లైక్ ద వే యు బ్రీత్. పట్టుకు వదల నన్నవి చూడే నా కళ్ళు, ఆ చుప్పుల నల్లా తొక్కుకు వెళ్లకు దయలేదాసలు. తింటారా ఆ చెప్పు, వైరెవరైనా తింటారా? చికెన్ పెట్టట్లేదా నీకు? రోజంతా ఇదే కొలలే పిచ్చి లేస్తుంది నాకు. రోజంతా నేనేమో పని చేసుకుని వస్తే నువ్వేమి ఇక్కడ? బడి సారీ సారీ అమ్మా. ఇంకో కొత్త వేరు కొనుక్కుందాంలే, కొత్త వేరుగా. బడి సరే వికులు, ఇంకా పడుకుందామా? ఓకే, గుడ్ నైట్ బంగారం. ఏంటి? హే నో నో. ఓకే సరే, ముద్దు కావాలా? సరేనా, ఓకే గుడ్ నైట్ బాయ్. ఎందుకు ఎలా చూస్తున్నావు? ఏం లేదులే. బుజ్జి ఆమ్ తినయా? బడ్డి కన్నులు, బుజ్జి కన్నులు, నిద్రపోయాయా? నా బుజ్జి బంగారం, గుడ్ నైట్ కిస్ ఇస్తావా మమ్మీకి? నువ్వు నా ప్రాణం రా, నువ్వు నా బంగారం. వజ్జుంటావా? వచ్చా వచ్చు. గుడ్ నైట్ అమ్మా, గుడ్ నైట్ కిస్ ఫ్రమ్ మమ్మీ. వస్తే ఇంకా ఎప్పటికి? దీనికేనా నీ ప్రేమలు ఆప్యాయతలు? దీనికేనా నీ హగ్గులు కిసులు? నీకు ఒక బాయ్ ఫ్రెండ్ అంటూ ఏం వద్దా? నాకొద్దు. వై వై అంటే? మీరు కొన్ని చెయ్యి, ముందు ట్రై చేస్తే కదా తెలిసేది నీకు కావాలో వద్దో. నేను ట్రై చేయలేదు అనుకుంటున్నావా? డాగ్స్ పట్ల మీ అభిప్రాయం? వామ్మో డేంజర్ అండి బాబు. మామూలు డేంజర్ కాదు, మొన్నే మా వీధిలో కుక్కలు కోఆపరేట్ చేయట్లేదని కార్పొరేషన్ వాళ్ళు ఫోన్ చేసి లేపించేసా. మీ వీడియోస్ చాలా బాగుంటాయండి. ఈ కుక్కలు ఉన్నాయి చూసారా అండి? అసలు ఈ జిహెచ్ఎంసీ వాళ్ళు అనాలండి, పిచ్చి కుక్కలు అన్నింటినీ రోడ్డు మీద వదిలేస్తున్నారు, పిక్కలు పట్టుకుని కట్టేస్తున్నాయండి. ఇక్కడ ఫిష్ నా ఫేవరెట్ అండి. జనరల్ ఐ ప్రిఫర్ ఇటాలియన్ ఓవర్ చైనీస్. అసలు ఈ రెస్టారెంట్లో ఇండియన్ సీ ఫుడ్ ఉంటుందండి, ది బెస్ట్. అసలు ఇక్కడికి వస్తే అది మాత్రమే టేస్ట్ చేయాలి. వావ్, చూస్తుంటే మీరు మంచి ఫుడ్ ఇలా ఉన్నారు. యా ఐ లవ్ ఫుడ్ అండి. బోలోన అన్ని వెరైటీస్ టేస్ట్ చేసి పడేసా. సో మీరు ట్రై చేయలేంది ఏది లేదన్నమాట. మీ ఫేవరెట్ ఏంటి వాటన్నిటిలో? డాగ్ మీట్. యా డాగ్ మీట్.
చైనాలో చాలా కామన్. అస్సలు ఆ టేస్ట్ ఉంటుందండి, ముక్క నోట్లో పెట్టిన వెంటనే వెన్నలా కరిగిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయాలి. సో అలా ఉంది నా పరిస్థితి. ఇలా అయితే ఇంకెప్పటికి దొరుకుతాడే నీకు ఎవడైనా? ఎవ్వరు దొరకక్కర్లేదు నాకు. నువ్వు నీకు నేను ఒకరికొకరం నువ్వు నేను అంటూ బతికిస్తాం నేను నా పట్టిక. అంతొద్దు, ఇదిగో నీ ఫోనే కదా, ఇందులో టిండరే పేడుస్తుంది కదా, దాంట్లో వెతికి చూడు, దొరకచ్చు నీకు కావాల్సిన. సరే ట్రై చేద్దాం. వీడెవడు హార్స్ పిక్ ని డీపీగా పెట్టుకున్నాడు? ట్రై చేద్దాం. Might be the guy. దానికి నీకేం నొప్పిరా బాయ్? రే చెప్తున్నా, బాచాను లోపల రానిలే కదా. నా కొడక రేపు నీకు మళ్ళీ పెళ్లి కాయమైనప్పుడు బాచా కావాలి, సవారి కావాలంటావు కదా, అప్పుడు చెప్తాను నా కొడక నీకు. నీ అమ్మ బాచానే లోపల రానిస్తలే. హాయ్ రాజు. అవు నమస్తే. బాచాను లోపల రా. ఏమైంది? అటు లోపల బాచాను రానిస్తలేడండి నా గుర్రాన్ని. ఏమని అడిగితే నాట్ అలౌడ్ అని బయట బోటు పెట్టాను అంటుండు. ఏంటి డేట్ కి కూడా గుర్రం తెచ్చారా? ఏంది మళ్ళా గుర్రం మీద కాకపోతే ఎట్లా వస్తా మా ఇలాకాలకి ఏంచి? ఏది మళ్ళా మనకు ఓలార్లు ఊబర్లు ఏం తెలియదు కదా, ఏడికి పోయినా మా బాచాగంతో వస్తా. నీకు జంతువులు అంటే ఇష్టమా? మళ్ళా మాటలు రానా, మూగ జీవులు అంటే ఎవరికి ఇష్టం ఉండదండి, ఆటోమేటిక్ ఉండాలి అంతే కదా. నేను ఇది అందరికి చెప్తూ ఉంటాను. అర్థమైతలే కొడుకులకి? అవు అట్లే ఉంటారు. మీ దగ్గర కూడా గుర్రం ఉందా? ఏంది దాని పేరు? లోపల రాణిస్తలేరా కొడుకులు? సంపేస్తే సాలే కదా పోయి. అయ్యో నా దగ్గర గుర్రం లేదండి, ఐ హావ్ ఎ డాగ్. డాగ్ అంటే కుక్క? అచ్చా దాని పేరేంది? బడ్డీ. బడ్డీయా? మంచిగా ఉంది షెడ్డి లెక్క. డాగ్ అంటే కుక్క, డిఓజి. దాని ఉంటా తిరిగేస్తే ఏమైతుంది? జిఓడి అంటే దేవుడు లెక్క. అవు మీకు విషయం ఏర్తనా, నాకు కూడా ఒక కుక్కను పెంచుకోవాలనుంది, కాకపోతే మా బాచాగానికి గుళ్ళు ఎక్కువ, ఆడు కుళ్ళుకుంటాడని పెంచుకోలేదు. మీ దగ్గరకు వచ్చినప్పుడు మీ బడ్డీ షెడ్డి అంతట తప్పకుండా మీరు చూస్తారా బడ్డీ పిక్చర్స్. సార్ బిల్ సార్ కడతాలే కానీ ఇగో ఈ ప్లేట్లో ఉన్న తిండి అంతా తీసుకుపోయి ప్యాక్ చేసి తీసుకురాపో. ఎందుకు సార్? ఎందుకా? తిన్నావా? మంచిగా తిన్నావు కదా, మేడం కూడా తిన్నది, నేను కూడా తిన్నా. మేడం దగ్గర కుక్క ఉంది, అది తినొద్దా? అది ఇంట్లో పాపం వెయిట్ చేస్తుంది, దాని పేరు బడ్డి అంట. మంచిగా ఉంది షెడ్డి లెక్క, ప్యాక్ చేయి మంచిగా. చక్కగా ప్యాక్ చేసి చెప్తున్నా. ఏంది మేడం గట్ల హలో? హాయ్ గైస్, హోప్ యు లైక్. ఆపే, ఎప్పుడు చెప్పేది కాదు. ఎస్, సో ఇప్పటివరకు మీరు ఒక మంచి వీడియో చూశారు కదా. సో యా, గర్ల్ ఫార్ములా ఛానల్లో వికాస్ గారి దర్శకత్వంలో అభిజ్ఞా గారితో నటించే అవకాశం నాకు మొత్తం మొదటిగా కలిగింది. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే అండ్ సవారీ థియేట్రికల్ ట్రైలర్ నచ్చితే, మా పాటలు నీ కన్నులు అండ్ ఉండిపోవు సాంగ్ని మీరు చాలాసార్లు వినుంటే, ప్లీజ్ మీ ఇళ్ళ నుంచి కదిలి వచ్చి డిజిటల్ రిలీజ్ కోసం వెయిట్ చేయకుండా 7th February సవారీ రిలీజ్ అవుతుంది. మీరందరూ వచ్చి మా సినిమాని చూసి మాలాంటి యంగ్ టీమ్స్ అందరినీ ఎంకరేజ్ చేస్తే మరిన్ని మంచి సినిమాలతో మేము ముందుకుంటాం. సో yes, also like, share, comment and subscribe to Girl Formula.